అక్కడ నుంచి ర్యాలీగా స్టార్ట్ అయ్యి గాంధీ విగ్రహం వరకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటే తప్పనిసరిగా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది. మీకు ఉపాధి కల్పించమని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఉపాధి కల్పించలేకపోతే నెలకి 10,000 రూపాయలు కరువు బచ్చాన్ని ప్రకటించమని అడుగుతున్నాం. కాబట్టి మేము మీకోసం, పవన్ కళ్యాణ్ గారు మీకోసం చేసే ఈ పోరాటంలో మాతో పాటుగా మీ అందరూ పెద్ద ఎత్తున సహకరించండి. తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరిగే వరకు, ఇప్పటికిప్పుడే జరగకపోయినా మీ అందరికీ న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఏమా ఇలాంటి బాధితులు ఉంటే వాళ్ళకి కూడా ఈ మెసేజ్ తెలియజేయండి అందరూ. చూడండి, ఖాళీ బాబు ఒక పని చేయండి, మీరందరూ మాతో కలిపి 4 అడుగులు వేయండి. ఎంతవరకు ఆంధ్ర స్వామి గుడి వరకు వెళ్ళాలి? బాబు ఒక మాట వినండి అమ్మా. బాబు ఒక నిమిషం, మేము ఇసుక రావాలి అంటాం. మీరు పనులు కావాలి అనండి, మాతో పాటుగా నడవండి. కిందనే ఇంట్లో మాకు ఏ ప్రయోజనం లేదు, మీకే న్యాయం జరుగుతుంది. అసలు ఇసుక రావాలి అంటే, పనులు కావాలనుకుంటే ర్యాలీగా నడిచేయండి. అందరినీ రమ్మని ఒకటే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.